नमस्कार अन्नय्य एलजी कंपनी पाप चल इगे फोटोस आ रोज लीकेज चल आ रोज 7వ तारीख ने पाप चल विषय नीन మైండ్ అసలు పంచలేదని పడిపోయామన్నయ్య మేము ఇంట్లో యాక్చువల్ అసలు ఏం జరిగిందంటే మేము ఇంట్లో అందరివి పడిపోయామన్నయ్య కానీ రాత్రి 12:30 నుంచి స్మెల్ వస్తుంది మాకు గ్యాస్ లీకేజ్ అవుతుందని కనీసం ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు మేము స్టైరేన్ ఏదో వస్తు వస్తుందని మేము అశ్రద్ధతో ఉండిపోయాము తర్వాత బయటికి వెళ్దామని చూసేటప్పటికి మొత్తం ఫుల్ పొగ అయిపోయి ఉంది మేము పడిపోయామన్నయ్య నేను పడుకుంటప్పుడు మా పాప అలాగే ఉంది పాపను చూస్తూ నేను పడిపోయాను మా చెల్లి వాళ్ళు మా గురించి తెలుసుకొని వచ్చి మమ్మల్ని సేవ్ చేసి తీసుకొని వెళ్ళారు అప్పటికి పాప చనిపోయిందని చెప్పారు నాకు అప్పటికి కేజెజ్ కి తీసుకెళ్ళిపోండి ఇప్పుడు పరిస్థితి బాగాలేదు చాలా క్రిటికల్ గా ఉంది అమ్మాయి పరిస్థితి చెప్పలేము బ్రతికితోదో లేదో కూడా తెలియదు అన్నారు నేను వెంటనే కేజెజ్ తీసుకొని వెళ్ళారన్న తర్వాత నాకు పాప చనిపోయిన విషయం కూడా నాకు చెప్పలేదు బాడీని శనివారం ఇచ్చారు నాకు ఆరోగ్యం చెప్పారు పాప ఎలాగైందని ఆ రోజు లోకల్ నాయకులు వచ్చి ఇలాగా ఇదైంది కదా మా గ్యాస్ లీకేజీలో మీ పాప చనిపోయింది కదా వైసీపీ నాయకులు లోకల్ నాయకులు వచ్చి మీకు ఎటువంటిది ప్రాబ్లం లేకుండా సమస్య మేము చేస్తాము మీకు న్యాయం చేస్తాము బాడీని తీసుకొని వెళ్ళి కంపెనీ దగ్గర పెట్టి మీకు ఏం సమస్య అయిందో అదంతా మేము క్లియర్ చేస్తామని చెప్పారన్నయ్య సరే అని చెప్పేసి మేము అన్నాము కానీ చెప్పిన పాట చేయలేదన్నయ్య వాళ్ళే జేసీబీని తీసుకొని వెళ్ళి గోతులు తవ్వేసి అంబులెన్స్ డైరెక్టర్గా తిప్పి తిప్పి మేము ఆ రోజు మమ్మల్ని ఎలా తిప్పారంటే మాకే తెలియదన్నయ్య కంపెనీ గేట్ దగ్గర నుంచి అక్కడి నుంచి గోపాలపట్నం నుంచి కొత్తపాలెం అంతా 2 రౌండ్లు వేశారన్నయ్య పోలీసులు మేము అందరిని అడిగితే ఏంటి మీరు ఎలా చేస్తున్నారు మా బాడీని మీరు ఎలా తీసుకెళ్ళి కాల్ ఇచ్చేసేస్తానంటున్నారని చెప్పేసి నేను ఆ రోజు ఫైట్ చేయడం జరిగిందన్నయ్య జరిగినప్పుడు లేదు మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి డైరెక్టర్ స్వసాలను తీసుకెళ్ళిపోయి అక్కడ గొయ్యి తీసి కప్పెట్టడానికి రెడీ అయిపోయారన్నయ్య నేనైతే ఒప్పుకోలేదన్నయ్య ఎలాగ మీరు చేస్తారు మాకు న్యాయం చేయాలి కదా మీరు ఏం చేస్తారు అనేసి నేను బాడీని వెంటనే తీసుకొచ్చి గేట్ దగ్గరికి వచ్చి నాకు నాకు మీరు ఏదో ఒకటి నాకు చెప్పాలని చెప్పేసి నేను గేట్ దగ్గరికి వచ్చి దన్న గొడవ పెట్టడం జరిగింది గొడవ పెట్టినప్పుడు కూడా నేను గోడ ఎక్కానన్నయ్య ఇదిగన్నయ్య ఆ రోజు నేను గోడెక్కి నేనేం అడగలేదన్నయ్య నాలాగా కుటుంబం చాలామంది పిల్లలు ఇదైపోయి ఉన్నారు ఇలాగ మీరు చేయడం అది ఎంతవరకు కరెక్టు మాకు ఏంటి అసలు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా మాకు ఇవ్వాలి కదా గ్యాస్ లీకేజ్ అయినట్టు మీరు ఎలాగ ఇది చేస్తారని చెప్పేసి నేను ఒకసారి కంపెనీ వాళ్ళు మేము మాట్లాడతామని చెప్పేసి మేము అడిగామని ఇదంతానా ఇవన్నీ ఇలా గోడ పెక్కినందుకు ఇందులో కానిస్టేబుల్ కూడా ఒక సీఏ కూడా నా మీద చేయి చేసుకున్నారు కూడా నువ్వు ఎలాగ గేట్ దిగి లోపలికి వెళ్ళిపోతావని చెప్పేసి కూడా నా మీద చేయి చేసుకున్నారు తర్వాత ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేజెజ్ దగ్గరికి వచ్చి మాట్లాడి సెలిపేరు కానీ ఎవరి దగ్గర కూడా వాళ్ళు రాలేదన్నయ్య కనీసం చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గర కూడా వచ్చి ఇప్పుడు మాట్లాడడం కూడా వాళ్ళు జరగలేదు నా మీద కేసు కూడా పెట్టారు సార్ మేమన్న నా మీద నేనేం చేశానని నా మీద మీరు కేసు పెడతారు మా పాప చనిపోయినందుకే కదా నేను అడిగాను నేనేం చేశాననేసి నేను ఒక అడిగానన్నయ్య అక్కడ ధర్నా చేస్తే అవంతి శ్రీనివాస్ గారు వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చాను కదా ఎందుకంత రెచ్చిపోతుందో అని అడిగాడన్నయ్య కానీ 1 కోటి రూపాయలు ఎవరు కావాలన్నయ్య నీ 1 కోటి 2 లక్షలు ఇస్తాను నా కూతురిని తిరిగి ఇస్తావని అడిగానన్నయ్య నేను కోట ఎవడు కావాలన్నయ్య తర్వాత స్మెల్ లేని దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు దాటాక స్మెల్ లేని దగ్గరికి వెళ్ళి పడుకొని ఎటువంటి స్మెల్ లేదు ఇక్కడ అందరూ బాగున్నారు అని అన్నారు మా అబ్బాయి అని ఎక్కడో పడిపోతే తెలివచ్చి నా ఇంటి ముందు పడిపోయాడన్నయ్య ఈ గ్యాస్ లీకేజీలో నా ఇద్దరు పిల్లలు కూడా చచ్చిపోలేదు కనీసం నా సమస్య ఎవరికి కూడా ఇది లేకుండా అయిపోయిందన్నయ్య కనీసం నా కూతురు కూడా నేను పట్టుకోలేదు పట్టుకొని కూడా నేను ఏడవలేదు నా కూతుర్ని కూడా ఈ పోరాటం ఎందుకు చేస్తున్నానంటే నాలాంటి బాధ ఏ తల్లికి రాకూడదు ఎవరికి రాకూడదు అనేసి నేను చేస్తున్నానన్నయ్య ప్రత్యేకించి గ్రీష్మ అన్నయ్య ఎల్జీ పాలిమర్స్లో 12 మంది చనిపోయారు అంటే చాలా ఈ రాజకీయ పొలిటికల్ లీడర్స్ ఎంత క్రూరంగా ఉంటుందంటే చచ్చిపోయారు ఎక్స్ గ్రేషియా 1 లక్ష రూపాయలు ప్రకటించేశాం ఒక మానభంగం జరిగింది ఒక 50,000 50,000 ఒక వెల కడుతున్నారు ప్రతి దానికి మీరు చూడండి పాప గ్రీష్మ అలా అన్నయ్య వాళ్ళకి ఇద్దరు బిడ్డలు లత గారికి
ఎల్జీ పాలిమర్స్ విషవాయు లీక్ అయినప్పుడు 12:30 నుంచి వాసన వస్తూ ఉంటుంది. అది నిద్రలో ఉండగా వాడికి తెలియని కూడా తెలియలేదు తనకి. బిడ్డ చనిపోయిందని మీరు చూసారు ఎలా ఉందో చూడండి. నిండి అలంకరించుకొని ఎల్జీ పాలిమర్స్ తర్వాత విషవాయు లీక్ తర్వాత జీవం లేకుండా వీళ్ళు పడిపోయింది బిడ్డ. చనిపోయిందని కూడా తెలియదు కానీ ఆవిడ స్ప్రోలో లేదు. ఆవిడ కేజీహెచ్ తీసుకెళ్ళిపోయారు, ఇలా పడిపోయింది. దీనికి ఉండే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవడైనా సరే సెన్స్ ఉన్నాడు, ఎవడైనా సరే 1,00,000 రూపాయలు ఇచ్చేసాం కదా ఏంటి మాట్లాడతావు అని మాట్లాడే అసలు మాట్లాడచ్చా తల్లితోటి? నీ బిడ్డలకి ఇలా మాట్లాడతాడా? ఎవడైనా సెన్స్ ఉన్న మంత్రి ఎవడైనా మాట్లాడతాడు ఎమ్మెల్యే కానీ? ఏం తింటున్నారు నోటికి ఆ మాట మాటలు రావడానికి? ఆ మాటలు మాట్లాడే మంత్రి కానీ జగన్ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి జగన్తో సహా ముఖ్యమంత్రి జగన్ కూడా చూడాలి ఇవన్నీ. ఇలాంటి ఫోటోలు చూస్తే బాధ, ఒక తల్లి బాధ ఏంటో తెలుస్తే. బిడ్డ చచ్చిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? సంతోషం నవ్వుద్దా, కోపాలు రావా, బాధ రాదా? ఎవడైతే కారకుల్లో వాళ్ళ ఎల్లికి చొక్కా పట్టుకొని అడగాలని అనిపించదా? గోడ దూకింది. ఎందుకు నా బిడ్డ చచ్చిపోయిన కోపం ఎవడి మీద చూపించుకుంటుంది? ఎవడైతే కారకుడు అడిగి చూపించుకుంటుందా తల్లి? వీళ్ళు అడిగి మీద కేసు పెట్టారు, A1గా పెట్టారు. ఏం చేస్తుంది? ఎల్జీ పాలిమర్స్ చేసిన తప్పుకి బిడ్డను పట్టుకోలేదు ఈరోజు దాకా. అలాలు ముద్దుగా పెంచుకున్న తల్లి చనిపోతే బిడ్డను కూడా చూసుకెళ్ళి పాతీశారు. దీనికి ఎవరు మాట్లాడతారు? దీనికి జగన్ మాట్లాడతాడా? ప్రభుత్వ సలహాదారులు మాట్లాడతారా? 150 మంది సలహాదారులు మాట్లాడతారా? ఇంత గ్రిమ్ ఉంటుంది సిచ్యువేషన్, ఇంత బాధాకరంగా ఉంటుంది. ఎన్ని కోట్లు ఇస్తే ఒక పాప ప్రాణాలు తిరిగి వస్తాయి. తను కోరుకుంటుంది ఏంటంటే ఈ రోజున లత గారు భవిష్యత్తులో ఇంకెవరికి జరగకూడదని కోరుకుంటుంది. భవిష్యత్తులో ఎవరితో ఒక బిడ్డ ఇలా పోగొట్టు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ, ఇది మనం ఊహించుకోగలం. అసలు నిజంగా మానవత్వం ఉన్న నోటికి అన్నం తినేవాడు ఎవడైనా సరే, ఎనీ లీడర్ ఎనీ పొలిటికల్ ఎవడైనా మాట్లాడతాడా? 1,00,000 రూపాయలు ఇచ్చాక ఏంటి గోల్ చేస్తామని మాట వస్తా నోట్లో నుంచి? ఏం తింటున్నారు నోటికి మీరు ఆ మాటలు మాట్లాడడానికి? ఒక్కొక్కడు వైసీపీలో ఉండే ఆడపడుచులు కూడా చెప్తున్నా, మా మీరు కూడా మీ ఎమ్మెల్యేలు మీ ఇంట్లో కూడా మీరు కూడా తల్లులే కదమ్మా, ఒకసారి చూడండి. ఇది ముఖ్యమంత్రి సతీమణి గారికి కూడా చెప్తా ఉన్నాను, చూడండి అమ్మా ఒకసారి, ఇది మీరు కూడా చూడండి. ఇది వీళ్ళ మీద అమ్మా కేసులు పెడతారు మీరు? చాలా చాలా ఆవేదంతో కూడిందండి, కన్నీళ్ళు రావా, బాధలు రావా. మీరు దయచేసి కనీసం మీరు చేయగలిగేది ప్రాణాలు ఎలాగో తీసుకురారు, కనీసం సిగ్గు తెచ్చుకొని కేసులన్నా ఉపసంహరించుకోండి. మీరు చేయగలిగేది అతి గొప్ప, అట్లీస్ట్ అది చేయగలిగేది కంటి తొడుపు చర్య అది కనీసం. మీరు కనుక SC ST అట్రాసిటీ యాక్ట్ లాగా మీరు ఎలా పెట్టారో బాధల్లో ఉన్న వాళ్ళని ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యేనైనా చులకనగా మాట్లాడితే మీ మీద బయటికి రాని కేసులు పెట్టాలి. అలాంటి చట్టం మీద తీసుకురావాలి. మీలాంటి నోళ్ళు మూతలు పడాలంటే మీ ఆమె అలాంటి చట్టాలు తీసుకురావాలి. రేపు జరిగితే 5 లక్షలు ఇస్తాం, తల తెగ్గొట్టేస్తే 10 లక్షలు ఇస్తాం. అవయవాలకి ప్రాణాలకి డబ్బులతో వెలగడతారండి, బాధపడాలి. డబ్బులు ఇస్తుంది కూడా బాధపడితే ఇవ్వండి సార్. నిజంగా ఇవన్నీ మనందరం మన కుటుంబంలో జరగదని అనుకుంటాం. లత గారికి జరిగింది మన కుటుంబంలో జరగదని ఎందుకు అనుకోవాలి? మన బిడ్డలు చనిపోరు మనం ఎందుకు అనుకోవాలి? ఇది ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్పొరేటర్ కూడా ఆలోచించాలి, ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ఆలోచించాలి. ఇది ఈ ఎల్జీ పాలిమర్స్ లాంటి రిపోర్ట్లు మొత్తం ఈ తీర ప్రాంతం అంతా మొత్తం విషవాయులతో నిండిపోతూ ఉంది. మత్స్యకారులు జీవితాలు ఛిద్రం చేసేస్తూ ఉన్నారు, అడ్డగోలుగా పంప్ చేసేస్తూ ఉన్నారు, జలచరాలు చచ్చిపోతూ ఉన్నాయి. అందుకని ఇది చాలా బాధ కలిగించేది. అట్లీస్ట్ నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ వేదిక నుంచి, కనీసం అవి మీద ఇలాంటి వాళ్ళంతా కేసులు విత్డ్రా చేయండి. మీరు చేయగలిగి కనీసం